తన వ్యక్తిత్వంపై ఎల్లో మీడియా కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీనైన తనను సహాయం కోసం ఎంతో మంది కలుస్తారని, అంత మాత్రాన సంబంధం అంటగడతారా అని ప్రశ్నించారు. బరి తెగించి హద్దులు మీరిన ఎల్లో మీడియాను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఈ కంప్లైంట్ అంటే ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా, ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో, కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలకి, రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా.